అభివృద్ధికి బాటలు వేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ శామ్యూల్ మోజెస్ ఓటర్లను కోరారు. పట్టణంలోని 8-20 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మత విభేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పట్టణాలు పల్లెలు సుభిక్షంగా ఉండాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి నాయకత్వంలో చీరాలలో వైసీపీ జెండా ఎగురవేయాలని కోరారు. కంటెస్ట్ చేస్తుంది ఈమె వైఎస్ఆర్సీపీ తరపున పార్టీ అధిష్టానం బలపరిచిన వ్యక్తి ఈమెకి ఫ్యాన్ గుర్తు అలాట్ చేశారు కాబట్టి ఈమె తరపున మరి ఈ వార్డు మొత్తం కూడా మహిళలు కానీ మరి మైనారిటీ వర్గాలు కానీ లేదా ఇతరులు కానీ బీసీలు కానీ అందరూ కూడా మరి ఆమెను గెలిపించడానికి ముందుకొస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా విజయవంతం ఖచ్చితంగా మరి ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఆమెని మాతిమా గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనకి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల మున్సిపల్ ఎన్నికల్లో మరి పాల్గొంటూ మరి 33 అభ్యర్థులకి బీఫామ్స్ ఇస్తే 20వ వార్డు అభ్యర్థిగా రామసుబ్బ గారిని మరి బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి అధిష్టానం ఇచ్చిన బీఫామ్ ప్రకారం ఈ క్యాండిడేట్ ఇక్కడ మరి ఉంటుంది తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వివరిస్తూ మరి ఓటు వేస్తే ఆయన సుపరిపాలనకు మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుందని కాబట్టి ప్రతి ఇంటికి తిరిగి ఈమెను గెలిపించమని జాయింట్ సెక్రటరీగా స్టేట్ జాయింట్ సెక్రటరీగా మనవి చేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.